హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ్ రెడ్డి జామ్ న్యూస్. మరి మనకు ఇప్పుడే APPSC నుంచి గ్రూప్ 4 దానికి ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, మరి ఇప్పుడు మనందరం కూడా మరి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కదా, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అని కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంటారు. డెఫినెట్లీ ఆతృతగా ఉంటుంది, ఏం చేయాలా ఎట్లా చేయాలనేసి. బట్ డోంట్ వరీ, మరి ఈ యొక్క గ్రూప్ 4లో అతి కీలక పాత్ర పోషించేటటువంటి కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎన్నెళ్ళు ప్రిపేర్ కావాలి, అందరూ ఏ తప్పు చేస్తున్నారు, మరి మనం ఆ యొక్క తప్పును ఎట్లా సరిదిద్దుకోవాలా, ఎన్నెళ్ళు కరెంట్ అఫైర్స్ చదివి సరిపోతుంది, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనేది మీరు చూస్తూ ఉంటారు. మరి గత 3 ఏళ్ళ నుంచి నేను ఇక కరెంట్ అఫైర్స్ అనేది రాస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఒక బ్యాంకింగ్ సెక్టర్ అయితేనేమి, టీఎస్పిఎస్సీ అయితేనేమి, ఏపీపీఎస్సీ అయితేనేమి, రైల్వేస్ అయితేనేమి, ఏ పోటీ పరిస్థితి జరిగినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నారు అనేది నేను కూలంకుషంగా అనలైజ్ చేస్తూ ఉంటాను. ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఏ ఇయర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మరి ఎగ్జామినేషన్ అనేది మరి జూలై 31 మరి జూలై 24 అయితే అక్కడి నుంచి మనం ఎన్నెలు ఎన్నికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకు కూడా మనసులో మెదులుతూ ఉంటుంది. మరి యొక్క వీడియోలో మనం క్లియర్ కట్గా అందరూ ఏ తప్పు చేస్తున్నారు, మరి ఆ యొక్క తప్పును నేను ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని వస్తున్నాయి, మరి ఈ యొక్క తక్కువ సమయంలో నేను ఎట్లా ప్రిపేర్ అయితే నేను ఫుల్ మార్క్స్ సాధించుకోవచ్చు అనేది క్లియర్ కట్గా వివరిస్తాను మిత్రమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా చూడండి. అయితే నేను అందరూ చేసే తప్పు మీరు చేయొద్దు అనేది మాత్రం లాస్ట్లో వివరిస్తాను. దానికన్నా ముందు మరి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళిపోదాం. మరి డేట్స్ వస్తాయని చాలామంది మిత్రులందరూ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేసి సార్ డేట్స్ వచ్చింది సార్ ఏం చేయాలి సార్, టెన్షన్గా ఉంది సార్, మెయిన్స్ ఎప్పుడు సార్. ఏం భయపడద్దండి, కూల్గా హ్యాపీగా నిద్రపోండి, రేపు నుంచి మనకి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాం. మరి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాం. కొందరికి ఉంటుందన్నమాట, అది ఎందరా కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 3 డేస్ చదువుకుంటే అన్నికన్నీ మాటలు వస్తాయనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మరి వాళ్ళు ఇప్పుడు కూడా సీన్లో నిలబడరు. ఏ వ్యక్తి అయితే కరెంట్ అఫైర్స్ ఏముందిలే, ఎగ్జామినేషన్ ముందు ఒక 3 డేస్ చదువుకుంటే 1 వీక్ చదివితే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా రేస్లో లేరని మీరు భావించండి. ఎందుకంటే ఒక సబ్జెక్టు కానీ, ఒక పాలిటీ కావచ్చు, ఒక హిస్టరీ కావచ్చు, ఒక జాగ్రఫీ కావచ్చు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే ఒక బిట్ అడుగుతున్నారంటే ఆల్ అండ్ అరౌండ్ రీసెంట్గా జరిగినటువంటి అంశాలను బేస్ చేసుకొని అడుగుతూ ఉంటారు. అది జీకే బిట్ అయినా, హిస్టరీ బిట్ అయినా, జాగ్రఫీ బిట్ అయినా, పాలిటీ బిట్ అయినా సరే టోటల్గా రీసెంట్గా వార్తల్లోకి నిలిచిన వాటి మీద బేస్ చేసుకునే మనకు బిట్ అడుగుతున్న మిత్రమందరం మనం గమనించాలా. ఒకప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు ట్రెండ్ టోటల్లీ డిఫరెంట్. మనకు సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప మనం దాని మీద ఎక్కువ స్కోర్ చేయలేం. మరి ఇక్కడ మనం క్లియర్ చేద్దాం. మరి ఇక కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎన్నెళ్ళు ఏ టాపిక్స్ మీద అని చేసే ముందుగా మనకి టీపీ స్టడీస్ నందు టెస్ట్ సిరీస్ 30 ఏపీపీఎస్సీ గ్రూప్ 4 టెస్టులు ఉన్నాయి, 30+ టెస్టులు ఉన్నాయి. లేకుంటే మీకు కావాల్సిన ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ విత్ PDF ఇటీవల కాలంలో మీకు సింగిల్ లైన్ బిట్స్ కూడా పెడుతుంది. సింగిల్ లైన్ బిట్స్ ఎక్సలెంట్ బిట్స్ అండి. అసలు ఇవి మీరు కావాలంటే శాంపుల్ కావాలంటే మనకి టీపీ స్టడీస్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ టెలిగ్రామ్ ఛానల్ చూడవచ్చు మనకి బిట్ ఏ విధంగా ఉంది అనేది. సో మీకు ఓన్లీ తెలుగు కోర్స్ కావాలన్నా, ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ కావాలన్నా కూడా మనకి టీపీ స్టడీస్ షాప్లో ఉంది. మీకు తక్కువ అందుబాటులోకే ఈ యొక్క 1 వీక్ ఆఫర్లో మీకు ఇస్తున్నాం అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. నో కమ్ టు అవర్ ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. నేను చెప్పేది ఊరికి ఆషమాషిగా కాదండి. గత 3 ఏళ్ళ నుంచి నేను కరెంట్ అఫైర్స్ అనేది రాస్తూ ఉన్నాను, అనలైజ్ చేస్తూ ఉన్నాను. ఒక బ్యాంకింగ్ కానీ, ఎస్ఎస్సీ కానీ, హైకోర్టు కానీ, రకరకాల ఏ ఎగ్జామ్స్ దాన్ని చూడడం జరుగుతుందన్నమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ టాపిక్ ఈ టాపిక్ అంటారు. లో
మనకి ఏ టాపిక్ బాగా నచ్చుతుంది. జనరల్ మీరు గమనించండి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, మనకి ఇష్టమైన క్రీడ అంటే స్పోర్ట్స్ అంతే. మీరు అవునన్నా కాదన్నా, అంటే నేను చెప్పేది ఏమంటే, నా ఉద్దేశం ఇక్కడ ఏమంటే, మనకు దేని మీద అయితే ఒక మంచి పట్టుందో దాన్ని మనం ఫోకస్ చేసుకోవాలి ఫస్ట్. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. అందుకనే నేను చెప్పే దాదాపుగా 70% ఆఫ్ ద స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీదనే ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది నేను చేసి ఒక సర్వే లాంటి చేశాను అనమాట. అమ్మాయిలు కొంచెం తక్కువ కానీ అబ్బాయిలతో ఎక్కువ మంది ఫోకస్ చేయడం ఇది అనమాట. సో కాబట్టి స్పోర్ట్స్కు చాలా 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 ఇంపార్టెంట్ ఇవ్వండి. అది ఇంటర్నేషనల్ న్యూస్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, రీజనల్ లెవెల్ కావచ్చు, స్పోర్ట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ఒలింపిక్స్ కావచ్చు, పారాలింపిక్స్ కావచ్చు, డెఫలింపిక్స్ కావచ్చు, లేదా మన దేశంలో జరిగినటువంటి స్పోర్ట్స్ కావచ్చు, ఇటీవల కాలంలో జరిగిన సంచి విజయాలు కావచ్చు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది అమ్మాయిలు చాలా చాలా సక్సెస్ సాధించారు, అనేక అవార్డులు పొందారు, అనేక బ్రాంజ్ మెడల్స్ గోల్డ్ మెడల్ సంపాదించారు. వాళ్ళందరినీ మనం క్లియర్ కట్గా నేర్చుకోవాలి. ఏ పాయింట్లు కూడా మొదలకూడదు. మన ఒక బిట్టేమణి గారు అంటే జనరల్గా నీరజ్ చోప్రా గురించి అడుగుతారు, నీరజ్ చోప్రా ఏ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు, ఇందుకు ఎవరో సంపాదించారా, కానీ లాస్ట్ ఎగ్జామినేషన్లో ఐకార్ ఎగ్జామినేషన్లో అది అడగలే మిత్రమా. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ నందు జావ్లిన్ త్రోలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. అయితే ఆ యొక్క స్టిక్ జావ్లిన్ త్రో ఉంది కదా, దాని లెంత్ ఎంత అని అడిగారు మిత్రమా. అసలు ఊహిస్తామని అసలుకు వండర్ అసలుకు ఆ యొక్క జావ్లిన్ అతను విసిరా కదా ఆ బల్లెం ఆ జావ్లిన్, దానికి లెంత్ ఎంత అని మిత్రమా లెంత్ అడిగారు చూసుకోండి. దీన్ని బట్టి మనం అంటే ఏ పాయింట్ కూడా పాయింట్ టు పాయింట్ మనం చాలా చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిందే. నిఖిత్ జరిగిన గురించి అడిగినప్పుడు ఆమె ఇంతకుముందు ఎక్కడ గెలిచింది, ఇప్పుడు రీసెంట్ ఎందుకు నీసి వచ్చింది, ఆమె తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందింది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి మిత్రమా. అందుకే స్పోర్ట్స్లో మొదలు ఏ బిట్టు వదలకూడదండి, ఖచ్చితంగా స్పోర్ట్స్ మీద బిట్టు ఉండి తెరతాయి. ఆ యొక్క టెర్మాలజీ ఇవన్నీ కావాలంటే మనకు కావాల్సిందే ఓన్లీ పేపర్ రీడింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా 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 ఇంపార్టెంట్. ఇటు ఫిజికల్ సైన్స్ పరంగాను అటు బయాలజికల్ సైన్స్ పరంగాను మనకు పనికొచ్చే టాపిక్ ఏదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రీసెంట్ జరిగినటువంటి డెవలప్మెంట్స్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో దాని మీద కూడా చాలా బాగా ఫోకస్ చేయండి. అంటే నేను చెప్పేది ఏమంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఫస్ట్ స్పోర్ట్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎకానమీ రిలేటెడ్ బిట్స్. చాలామంది ఇక ఎకానమీ రిలేటెడ్ బిట్స్ అంటేనే అబ్బా ఎకానమీనా అబ్బా తలనొప్పి అనుకుంటారు, కానీ మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం మనకి ఇచ్చే ఎక్కువ మంది బిట్స్ రాలిపోయింది ఎకానమీ రిలేటెడ్ బిట్స్లోనే. ఆ యొక్క టెర్మినాలజీ అర్థం కాక చాలామంది అయ్యో అనుకుంటుంటారు, కానీ మనం చేయాల్సిన పని ఏమంటే స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ తర్వాత ఎకానమీ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బిట్టు సింపుల్గానే ఉంటుంది కానీ మనం అర్థం కాక అర్థం. సో కాబట్టి ఎకానమీకి మనం చాలా 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 మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ మిత్రమా. సో ఎకానమీ రిలేటెడ్ ఇవ్వండి. తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, స్టేట్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ ఎన్నో సంఘటనలు జరిగింటాయి. ఎవరు సపోర్ట్ ఇచ్చారు, నాటో కంట్రీస్ ఎన్ని, నాటోలో ఎవరు చేరాలి అనుకున్నారు, యుద్ధం ఎందుకు జరిగింది, ఇంటర్నేషనల్ న్యూస్. ఆంక్షలు ఎందుకు పెట్టారు, ఎన్ని దేశాలు పెట్టాయి, ఎందుకు ఆంక్ష యొక్క ఆంక్షల వల్ల నష్టం ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఇది అది అని కాకుండా ఓవరాల్గా మనం చూడాల్సింది మిత్రమా. సో కాబట్టి ఇంటర్నేషనల్, నేషనల్ న్యూస్, స్టేట్ న్యూస్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ, మన పక్క రాష్ట్రాలతో పాటుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏమైనా ముఖ్యమైన అది ఎందుకు నిలిచింది వార్తలు లేక అని దాన్ని చూసుకొని కూడా మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత సెంట్రల్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్ దేని కొరకు ఉపయోగించబడతా ఉంది, అదేమాదిరిగా మనకి స్టేట్లో ఏ స్కీమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న వీరి పథకాల మీద, మరి ఇక రెండు రిలేషన్లో ఏమైనా ఉన్నాయా, సెంట్రల్ అండ్ స్టేట్ రెండు మిక్సిన్లో ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ వహిస్తాయి మిత్రమా. అదే మాదిరిగా అతి ముఖ్యమైన ఇటీవల కాలంలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏ బిట్టు వచ్చినప్పుడు ఎన్విరాన్మెంటల్ దాని అసలు మీరు నెగ్లెక్ట్ చేయద్దండి, ఇమ్మీడియట్గా దాన్ని అండర్లైన్ చేయండి,
ఒక నోట్స్ రాయండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత రీసెంట్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా వచ్చినాయా, హైలైట్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇంపార్టెంట్ సంచలనాత్మక తీర్పులను ఇచ్చినాయా, ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఏంటంటే పాలిటీతో లింక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ సార్, ఇన్ని ఎక్కడ సార్ ఇప్పుడు చదివేది, యాడ్ టైం ఉంది, భయపడద్దండి. మీ పని పేపర్ చదవండి, పద్దని లేస్తానే సాక్షి పేపర్, ఈనాడు పేపర్ చదవండి, హిందీ పేపర్ చదవండి. సార్ మాకు అంత టైం లేదు సార్ రాసుకోవడానికి. డోంట్ వరీ, టీపీ స్టడీస్ మీకుంది, టర్నింగ్ పాయింట్ మీకు ఉంది, మీరు పేపర్ చదవండి. టర్నింగ్ పాయింట్ ప్రతి బిట్టు మేము మార్నింగ్ 4 o'clock నిద్రలేసి ఈనాడులో వచ్చే అంశాలు, సాక్షిలో వచ్చే అంశాలు, ఇంపార్టెంట్ అన్నీ కూడా రాసి దాదాపుగా గత 3 నుంచి, కానీ మనకు అంత అవసరం లేదు, రాసి మన టీపీ స్టడీస్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ, టీపీ స్టడీస్ వాట్సాప్ గ్రూప్లో కూడా మేము షేర్ చేస్తున్నాం. ఇంకా మీకు కావాల్సి ఉంటే అవన్నీ కలిసి టీపీ స్టడీస్ యాప్ ఉంది, ఒక యాప్లో మీకు క్విజ్ రూపంలో మీకు కరెంట్ అఫేర్స్ ఉంటాయి, నేషనల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్నో ఇష్యూస్ ఇమిడి మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు దానికి పీడిఎఫ్ ఉంటుంది. మేము మే నుంచి మీకు సింగిల్ లైనర్ బిట్స్ కూడా మీకు ఇస్తున్నాం, ఎక్సలెంట్ బిట్స్ ఉంటాయండి మీరు. తర్వాత అవార్డ్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇవి కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవార్డ్స్ ఎన్ని రకాల అవార్డ్స్, ఎన్ని రకాల అవార్డ్స్, ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, స్పోర్ట్స్ మీద కావచ్చు, లిటరేచర్ మీద కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాల అవార్డ్స్, సినిమా అవార్డ్స్ కావచ్చు, దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయలేం. అవార్డ్స్లో ఏ అవార్డు ఇచ్చినా మంచి పండు, బూకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అంటే ఏమి, మన బూకర్ ప్రైజ్ అంటే ఏమి, మళ్ళీ బూకర్ ప్రైజ్ అంటే ఏమి, ఓకే పులిటికల్ ప్రైజ్ అంటే ఏంది. సో ఇవన్నీ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. సినీ రంగంలో అత్యధిక ఇంపార్టెంట్ ప్రైజ్లు ఏంటివి, సాహిత్యంలో దేశంలో ఏముంది, ఇంటర్నేషనల్ పరంగా సాహిత్యంలో ఏది వండర్ఫుల్ అవార్డు. సో ఈ విధంగా మనం లింకప్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. సో ఏది కూడా వదిలిపెడు, నో స్పోర్ట్స్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అది ఇదని కాదు, ఏ అవార్డు ఉన్నా కూడా అది మనకు ఇంపార్టెంట్ మిత్రమా. తర్వాత ఇంపార్టెంట్ పర్సన్స్ ప్లేసెస్, ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఏమంటే ఏదైనా ఒక వ్యక్తి, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే ఒక దేశ విదేశాంగ మంత్రి కావచ్చు, ఇండియాకు విజిటింగ్ వచ్చారా, లేదు మన వాళ్ళు వెళ్ళారా, ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి 3 కంట్రీస్ విజిట్ చేస్తున్నారు, ఆ యొక్క కంట్రీస్ క్యాపిటల్ ఏంది, మరి వాళ్ళ మధ్య మనకు రిలేషన్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది, ఎందుకు వెళ్ళాడు, ఇవాళ మన మధ్య ఎటువంటి అగ్రిమెంట్స్ జరిగినాయి, అందుకు నరేంద్ర మోడీ గారు నేపాల్కి ఎన్నిసార్లు వెళ్ళాడు ఈ యొక్క 8 ఇయర్స్లో, మళ్ళీ ఎందుకు వెళ్ళాడు, అక్కడైనా శంకుస్థాపన ఉన్నాయా, ఇద్దరి మధ్య ఎంఓయూలు ఏమైనా కుదిరినాయా, రష్యా విదేశాంగ మంత్రి ఇండియాకి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, దేని మీద వచ్చాడు, చైనా విదేశం మీద ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ మిత్రమా. సో కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ అతను ఇతను కాకోకుండా ఒక అపాయింట్మెంట్ కావచ్చు, తర్వాత ఒక స్టేట్ ఒక సీఎంలు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్లు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గవర్నర్లు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, వాళ్ళు ఈయన కాకోకుండా కొందరు వ్యక్తులు చనిపోయిన వాళ్ళు కూడా కావచ్చు రీసెంట్గా, అపాయింట్మెంట్ కావచ్చు, అపాయింట్మెంట్స్, ఒక కంపెనీ ఉంది దానికి ఎవరు అపాయింట్ చైర్మన్ ఎవరు, ఇవన్నీ కూడా సీఎండి ఎవరు, ఈ బ్యాంకు ఎవరు సీఎండి, ఇవన్నీ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. ఏ పర్సన్స్ను కూడా మనం వదిలిపెట్టకూడదు. అదే మాదిరిగా ప్లేసెస్, ప్లేసెస్ మరియు పోల్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇటువంటిది ఏదైనా సరే హైలైట్ అయ్యింది అంటే దాన్ని మనం ఖచ్చితంగా చేయాల్సిందే. సార్ ఎన్నిసార్లు నేర్చుకోవాలా, తప్పదు, భయాట అవసరంలే, రెగ్యులర్గా 1 hour మీరు స్పెండ్ చేయండి పేపర్ మీద, అదే బిట్టు కవర్ అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతుంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది, ఆ యొక్క పదం చూసి 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 మన మైండ్లో స్టోర్ అయిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్ రీఫార్మ్స్, సంస్కరణలు ఏమైనా జరిగినా ఇటీవల కాలంలో, ఒక ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, సోషల్ రిఫార్మ్స్ కావచ్చు, సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రీఫార్మ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ రీఫార్మ్స్ కావచ్చు, ఏదైనా సరే ఏమైనా హైలైట్ అంటే మాత్రం ఖచ్చితంగా వాటి అన్నింటి మనం గుర్తుంచుకోవాల్సిందే. రివర్స్ అగ్రిమెంట్స్, పాకిస్తాన్కి ఇండియా మధ్య అగ్రిమెంట్ జరిగింది, ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య 3 ట్రైన్స్ నడుస్తున్నాయి, ఆ 3 ట్రైన్స్ పేరు ఏంటివి, ఆ 3 ట్రైన్ ఏ ట్రైన్ ఎక్కడికి నడుస్తూ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, గతిశక్తి పథకం అంటే ఏంది, సీఎం కేర్స్ పథకం అంటే ఏంది. సో ఇవన్నీ కూడా
మనకు గుర్తుండే ఒకటే మార్గం, నో బై హార్ట్, ఓన్లీ పేపర్ రీడింగ్. తర్వాత ఎలక్షన్స్ గురించి, ఇటీవల కాలంలో ఎలక్షన్ జరిగినాయి. నాకు ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచింది, పంజాబ్లో ఏ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆప్ సీఎంగా ఉన్నారు, ఆ యొక్క పేరేమి, ఎన్ని సీట్లు గెలిచినారు, ఆ యొక్క సీఎం ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు కూడా ఇంపార్టెంటే. తర్వాత సీఎంలు, గవర్నర్లు, చీఫ్ జస్టిస్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, సుప్రీం ఎంతమంది జడ్జీలు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఎవరు, తెలంగాణ చీఫ్ జస్టిస్ ఎవరు, ముఖ్యంగా ఇటీవల కాలంలో కొత్తగా అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా మనం చూడాలి. ఇటీవల రిటైర్మెంట్ అయినారా, ఎవరు ఎందుకు రిటైర్మెంట్ అయినారు, ఆయనకి ఇంపార్టెంట్ ఏంది, ఆయన చనిపోయినాడు ఎందుకు, ఎక్కడ ఇంతకుముందు ఘనకార్యం ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం చాలా 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 కూలంకుషంగా చూడాల్సింది ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ పరంగా ఇండియా చాలా చాలా టాప్లోకి వెళ్ళిపోయింది. భారతదేశం యొక్క విదేశాంగ విధానం ఎక్సలెంట్, సూపర్ అని చెప్పచ్చు మనం. ఇటు చైనాను నొప్పించుకోకుండా, అమెరికాను నొప్పించుకోకుండా, రష్యాను నొప్పించకుండా మనం చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాం. దానివల్ల ఇప్పుడు చాలా చాలా కంట్రీస్ అని కూడా, ఎస్ ఇండియా సూపర్ పవర్, చాలా గ్రేట్, వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారని అందరూ కూడా ఇటీవల కాలంలో, ఈవెన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా వాళ్ళు మన ఇండియాకి వచ్చారు, అమెరికా వచ్చింది, చైనా వాళ్ళు వచ్చారు, ఉక్రెయిన్ రంబాసిడర్ మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, జిలెన్సీ కూడా లాస్ట్ కడుతున్నారు. అంటే మనకి విదేశాంగ విధానం ఎక్సలెంట్గా ఉంది. మరి ఇక విదేశాంగ విధానంలో మనం ఎవరెవరితో విదేశాంగ విధానం మనం చాలా బాగా చేస్తున్నాము, మరి ఫ్రాన్స్కు ఇండియాకు మధ్య రిలేషన్షిప్ ఎన్ని ఏళ్ళు అయిపోయింది, 75 ఏళ్ళు అయిపోయింది, యుఏఈతో ఎన్ని ఏళ్ళు అయిపోయింది, బహ్రెయిన్తో ఎన్ని అయిపోయింది, ఈ విధంగా మనం అవన్నీ కూడా చూసుకొని మన వాటి మధ్య కంట్రీస్ మధ్య ఉన్న ఎంఓయూలు అవగాహన ఒప్పందాలు కుదిరినాయి, ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. శ్రీలంక సంక్షేమం ఏంది, ఇక శ్రీలంక సంక్షేమంలో ఇండియా పాత్ర ఏంది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అదే మాదిరిగా సైనిక విన్యాసాలు, రెండు కంట్రీస్ మధ్య విన్యాసాలు జరిగినప్పుడు ఆ యొక్క విన్యాసం పేరేంది, ఏ దేశాలు పాల్గొన్నాయి, అది మనం చూడాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ అని, ఈ యొక్క యుద్ధ విమానాలని, తర్వాత నౌకా దళాలని, ఇవన్నీ కూడా చాలా చాలా క్రూషియల్ పాత్ర వహిస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, బార్డర్ కంట్రీస్, ఇండియా శ్రీలంక రిలేషన్స్, ఇండియా నేపాల్ రిలేషన్స్, ఇటీవల నేపాల్ ఎందుకు ఇండియాకు దగ్గరైతే ఉంది, శ్రీలంకకు అమెరికా ఎప్పుడో సాయం చేస్తుంది, బాగా చేస్తుంది, కానీ ఇటీవల కాలంలో ఎందుకు శ్రీలంక ఇండియాను ఆశ్రయిస్తూ ఉంది, ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ ఎందుకు మోడీ గారిని పొగుడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి హెల్ప్ పడుతున్నారు ఇండియా నుంచి, యుఏఈ పాత్ర ఏంటి, ఉక్రెయిన్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఏ ఒక్కదాన్ని కూడా మొదలకూడదు. ఆ తర్వాత మనకు ఇండెక్సెస్, హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, జర్నలిజంలో ర్యాంక్ ఎంత, తర్వాత స్టార్టప్లో ఇండియా ఎటువంటి పాత్ర పోషిస్తూ ఉంది, పామ్ ఆయిల్లో ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్స్, ఇవన్నీ కూడా అంటే ఇది అది కాదు, ఏదైనా సరే హైలైట్ ఏంటనుకోండి అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకో. 20-25% ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటాయి, గమనించాలి మీరు. 100 క్వశ్చన్స్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్, టెక్నాలజీ, ఎకానమీ, ఇవి అన్నీ చదివే బదులుగా ఈ కరెంట్ అఫైర్స్ మాత్రమే, అలోన్ కరెంట్ అఫైర్స్ మాత్రమే మీకు 20-25% క్వశ్చన్స్ మనకు ఉండబోతున్నాయి. హిస్టరీలో ఫుల్ మార్క్స్ నాకు తెలీదు, పాలిటీలో ఫుల్ మార్క్ వస్తుందో నాకు తెలీదు, ఎకానమీ తెలీదు, కానీ కరెంట్ అఫైర్స్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మనం ఫోకస్ చేస్తే అన్ని మార్కులు సాధించుకోవచ్చు, ఇది నిజం. మరి అన్ని స్కోర్ చేయండి, ఏం చేయాలి సార్, ఎన్నిలు చదవాలి సార్ అని ఒకటోడొస్తుంది, రెండు చూద్దాం ఇప్పుడు కూడా, అదే చూద్దాం. సో ఇవి నేను చేసింది, ఇవి కాకుండా చాలా ఉంటాయి సార్, అది చెప్పలేదు అనుకోద్దండి, జనరల్గా ఇవి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటే, సార్ మీరు చెప్పేంత బాగుంది, మరి ఎన్నెళ్ళు చదవాలి, ఎట్లా చదవాలి, మరి అందరూ తప్పు చేస్తున్నారు, ఏం తప్పు చేస్తున్నారు, నీ ఏ తప్పు చేయకూడదు, రా ఇప్పుడు రావాలి మరి. ఎస్, జనరల్గా ఒక ఎగ్జామినేషన్లో ఎన్నెళ్ళు వస్తాయి అంటే మనకు జనరల్ ఏమంటే 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎప్పటి నుంచి మిత్రమా,
సిక్స్ మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంది. సార్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నాకు ఇప్పుడు లేవు సార్. భయపడగాకో, మన టీపీ స్టడీస్ ఉంది, టీపీ స్టడీస్లో అన్నీ మీకు 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. కానీ అంత అవసరం లేదు, ఏ సవాలని చెప్తా మళ్ళీ మీకు అన్ని షార్ట్ చేసి మీకు అన్నీ కూడా నేను మీకు పంపిస్తా, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, మరి ఒక 6 మంత్స్ నుంచి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి సార్ ఎన్నిలంటే, సో 12 మంత్స్. మరి ఈ 12 మంత్స్లో సార్ నువ్వు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎక్కడి నుంచి ఎట్లా ప్రిపేర్ కావాలి, అందరూ ఏ తప్పు చేస్తున్నారు, నేను ఏ తప్పు చేయకూడదు, రండి 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 నేను ఇప్పుడు వస్తున్నాను మీకోసం. ఎస్, మనం చేసే పని చాలా పెద్ద తప్పేది తెలుసా, మనం కావచ్చు మన మిత్రులు కావచ్చు మనం చేసే పెద్ద తప్పేది తెలుసా, 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవమన్నారు. ఓకే, మనకి ఎగ్జామ్ ఎప్పుడండి, మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 31 జూలై అండ్ 24 జూలై అంటే 31 జూలై అంటే ఎన్నిక రావాలంగా, అంటే జనరల్గా మనకు ఫిబ్రవరి లేదా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై 7 నెలలు ఎన్నికలు పోవాలి. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. సో ఆగస్టు 2021 నుంచి మనం ఏం చదవాలి, జూలై 31 2022. అంటే మరి మన డౌట్ సార్ జూలై 31 అవ్వద్దు కదా, ఒక 2-3 డేస్ అట్లా పక్కన పెట్టేసాను అది మనకొద్దు. సో మనం చేసే తప్పు ఏం తెలుసునా, నువ్వు కానీ నేను కానీ పక్కోళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, ఏ స్టూడెంట్ అయినా కావచ్చు, ఏ ఎటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కావచ్చు, చేసే తప్పు పని ఏమంటే మనం జనరల్గా ప్లానర్గా వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకి ఆర్డర్ తెలుసు. కానీ మనం చేసే పని ఏమంటే మన 1 ఇయర్ అన్నాం కదా అనేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఆగస్టు 2021 మనం స్టార్ట్ చేస్తాం కరెంట్ అఫైర్స్. ఆగస్టు 21 చదివి దాన్ని ఒక వారం చదువుతాం. మళ్ళీ ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చదివే లోపల ఎగ్జామ్ అయిపోతుంది, బాధపడతాం. మరి ఏం చేయాలా, ఎప్పుడు మిత్రం మాట చదవద్దు, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు 1 నుంచి రాగాక ఎప్పుడు కూడా, ఇది పెద్ద తప్పు, పెద్ద బ్లండర్. ఇది అందరూ చేసి పెద్ద బ్లండర్. ఇది నేను మొత్తుకొని చెప్తాను, ఇది ఇట్లా చేద్దనేసి ఆయన అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చి జూలై వరకు రావద్దు, ఇది చాలా పెద్ద తప్పు. మరి ఎట్లా చదవాలి సార్, రివర్స్లో చదవాలి. రివర్స్ అంటే ఎట్లా, ఎస్ జూలై స్టార్ట్ చేసు సార్, జూలై ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు మేనే కదా జూనే కదా, ఎస్ వద్దు. మనం ఏం చేయాలి ఇప్పుడు, సో జూన్ స్టార్ట్ చేస్తున్నాం. సో జూన్ ఏ రోజు తర్వాత అప్డేట్ చేసుకుంటూ పోగా, జూన్1, జూన్2, జూన్3, జూన్ అట్లా చేసుకుంటూ పోతాడు. తర్వాత ఏం చేయాలి మనం, ఎన్నిక రాగా మే 31 అట్లా చదువుకుంటూ పోయామనుకోండి, అటు 2 మంత్స్ కవర్ అవుతుంది, ఇట్లా ఒక 4 మంత్స్ కవర్ అయ్యే లోపల మనకు మంచి పట్టు వస్తుంది. ఇప్పుడు మన దేపదా 6 మంత్స్ కరెంట్ సరిపోయింది. జనరల్గా మనకేముందంటే 3rd మంత్, 1-3 మంత్స్ అంటే జూలై జూను మే ఇక్కడి మనకి ఎక్కువంటే ఎక్కువ క్వశ్చన్ అవకాశం ఉంటుంది. 1-3 మంత్స్ దెర్ ఆర్ ఛాన్సెస్ టు గివ్ మోర్ క్వశ్చన్స్. తర్వాత ఇంకా 3 మంత్స్ వెళ్ళిపోండి. ఇప్పటికి మీకు 1-3 మంత్స్ 50% వస్తే రిమైన్ 20% 3 మంత్స్ అదో 3 మంత్స్ వెనక్కి వెళ్ళిపోతారు. అది చదివే విధానం అర్థమైంది, ఎట్లా చదవాలి మళ్ళీ మీరు అనుకోవచ్చుమో సార్ జూలై 31 అని లేదు, అది కాదు. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, జూన్1, జూన్2 ఇట్లా వెళ్ళిపోతూ ఉండు, అది ఒకపోగా పోతూ ఉండాల, ఇట్లా పోతూ ఉండాలి, సేమ్ డే ఇట్లా ఎన్నికలు వస్తూ ఉండాలి. కానీ అది మనకు పాయింట్గా పెట్టుకొని ఎన్నికలు వస్తూ ఉండాలి. సో మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి అంటే ఫస్ట్ అంటే జూలైకి దగ్గరగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. పోను మనం చాలా కొంచెం తగ్గించుకుంటూ పోవచ్చు. అది స్ట్రాటజీ. ఒక సక్సెస్, ఒక విన్నర్, ఒక లక్ష్యం ఉండే వాళ్ళు చేసే పని ఏమంటే ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఎక్కువ దానికి టైం స్పెండ్ చేస్తే పోను ఏం చేస్తాడు, తగ్గించుకుంటూ పోతాడు. అది స్ట్రాటజీ. సో ఇది మిత్రమా నేను చెప్పేది, అందరూ చేసే తప్పు ఏదంటే ఏదో కాదు ఇదే. ఎక్కడి నుంచి వస్తారో ఆగస్టు తర్వాత ఆగస్టు నవంబరు డిసెంబర్ అట్లా వస్తారు. కానీ ఒక తెలివైన వంతుడు, ఒక లక్ష్యం ఉండేవాళ్ళు, ఒక గోల్ ఉండేవాళ్ళు, ఒక సీరియస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ నుంచి ఎన్నికకు వస్తూ ఉంటారు. అది కరెక్ట్ స్ట్రాటజీ, దాన్ని ఫాలో కండి. ఎందుకంటే మన ఆగస్టు ఎక్కువ టైం, ఎందుకంటే ఎవరికైనా నీకైనా నాకు ఫస్ట్ ఉత్సాహం బాగుంటుంది, చదువు దాన్ని చదువుతూ ఉంటాం, కానీ మార్కులు రావు సరిగా. కాబట్టి ఎగ్జామ్స్ ఎన్నికరండి, ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి,
పోను కొంచెం తగ్గించుకుంటూ పోండి. అది కరెక్ట్ స్ట్రాటజీ, మైండ్ బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా ఉంది, రివిజన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అది మిత్రమా, ఇంకోటేం కాదు. సో కాబట్టి ఎన్ని నెలలు అంటే 12 మంత్స్. అందుకే తప్పేందంటే ఆగస్ట్ నుంచి వస్తారు, కానీ నువ్వేం చేయాలి, మనం ఎన్నికకి వెళ్ళిపోతాం, మన ఎన్నిక నుంచి వెళ్ళిపోతాం. అది ఎక్సలెంట్ స్ట్రాటజీ అనమాట. వర్క్ బ్రహ్మాండంగా మనకు వర్కౌట్ అవుతుంది. అయితే మిత్రమా, సార్ నాకు 12 మంత్స్ కన్ఫరెన్స్ నాకు లేవు కదా, ఏం చేయాలనుకోద్దండి. ఇంతవరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్లా కరెంట్ అఫైర్స్ ఎవరు లేరు. కానీ మీరు చెక్ చేసుకోండి, ఇది నేను చెప్పడం కాదు. టీపీ స్టడీస్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడ మీరు వెళ్ళి మీరు చూడండి. మనకు వే ఆఫ్ క్వశ్చన్ వే అయితేనేమి, అది స్ట్రాటజీ అయితేనేమి, ఆ యొక్క బిట్టు అడిగిన విధానం అయితేనేమి, ఆ యొక్క ఆప్షన్స్ కానీ ఒకసారి మీరు చూసి మీరు కన్క్లూడ్ కండి. ఇవన్నీ మీ దగ్గర లేకుంటే మనకి చాలా బుక్స్ ఉన్నాయి, మోడల్ పేపర్స్. కానీ ఎప్పుడో ఒక ఎప్పుడో మనకి జనరల్ బుక్స్ వచ్చినాయండి, జనరల్లో అంటే ఈ యొక్క 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ దాంట్లో లేవు. కానీ మనం ఏం చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్తో పాటుగా ఆ యొక్క ఎగ్జామ్స్తో పాటుగా మనం లేటెస్ట్ తయారు చేసి ఇవన్నీ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వబోతున్నాం, మీకు అన్ని ఇవ్వబోతున్నాం, ఎగ్జామ్స్తో పాటుగా ఇవ్వబోతున్నాం, ఎక్స్ట్రా బిట్స్ మీకు ఇవ్వబోతున్నాం. అందువల్ల మనకి టీపీసీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 30+ మోడల్ పేపర్స్ ఉన్నాయి, గ్రూప్ 4 ఫుల్ కోర్స్ కావాలి, ఫుల్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. మరి కరెంట్ అఫైర్స్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీకు అందించబోతున్నాం. ఇంగ్లీషు స్పెషల్ కోర్స్ ఉంది, తెలుగు స్పెషల్ కోర్స్ ఉంది, ఓన్లీ తెలుగు మీడియం మాత్రం మనం ఇస్తున్నాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సరే ఇంటి దగ్గర ప్రిపేర్ కాలేకపోతున్నారా, ఎగ్జామ్స్కి మీ పనులు ఎక్కువ చెప్తున్నారా, డోంట్ వరీ, మీరు టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది, అబ్బాయిలకు వేరే హాస్టల్, అమ్మాయిలకు వేరే హాస్టల్ ఉంది. మీరు హ్యాపీగా మీరు ఇక్కడ కోచింగ్ జాయిన్ కాకపోయినప్పటికీ మీరు దీన్ని స్టడీ హాల్ లాగా ఉపయోగించుకొని ఓన్లీ హాస్టల్ ఫీజు కట్టుకొని కూడా మీరు ఇక్కడ ఈ యొక్క 2 మంత్స్ సీరియస్గా ప్రిపేర్ కండి. మీరు చూస్తే కడప మన యొక్క టర్నింగ్ పాయింట్లో మీకు ఈ యొక్క బిల్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, నీటిస్ పరంగా అయితేనేమి, ఫుడ్ పరంగా అయితేనేమి, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్ వసతి కూడా ఉంది. ఈ యొక్క 2 మంత్స్ మీ ఇంటి కూడా చదువుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ కడపకు రండి. వేరువేరు హాస్టల్ ఉంది, ఫుడ్ తినండి. ఇక్కడ స్టడీ చాలామంది అబ్బాయిలు నైట్ 11-12 స్టడీ చేస్తున్నారు. సెపరేట్గా ఒక మీరు స్టడీ హాల్ లాగా పెట్టుకొని మీరు చదువుకుంటే ఇక్కడ 2 మంత్స్ ఉండొచ్చు. చాలామంది డౌట్ ఉంటుంది అనమాట, సార్ నేను టర్నింగ్ పాయింట్ కోచింగ్ తీసుకోలేదు. డోంట్ వరీ, మీరు కోచింగ్ తీసుకోలేదా అవసరం ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ 2 మంత్స్ ఇంటికి చదువుకోలేను అనుకుంటే ఇక్కడ రండి. విల్ ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్లీ. సో ఈ యొక్క ప్రిపరేషన్ విధానం మీరు పాటించండి, ఇది మీరు చేద్దండి, ఖచ్చితంగా విజయం మనదే. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.